స్త్రీ మూవీస్ ఒకసారి చూసినట్టయితే చాలా డిఫరెంట్గా మీరు స్టోరీస్ని సెలెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు, బట్ సక్సెస్ విషయానికి వచ్చేసరికి కొంచెం ఎక్కడో వెల్త్ కనిపిస్తుంది. ఎందుకని ఎలా ఫీల్ అవుతున్నారు అసలు దాని గురించి? అనుకున్నాం, అనుకుంది కొంచెం ఇట్ డిడ్ వర్క్అవుట్ అండి. అంటే దట్స్ బట్ ఐ థింక్ ఐ హావ్ బీన్ రీసెర్చింగ్ ఇట్. ఐ డోంట్ ఐ థింక్ ఐ యామ్ స్టికింగ్ టు కమర్షియల్ ఫార్మాట్. అక్కడ కథల్లో ఈవెన్ దో యూ డిడ్ యువర్ జాబ్ వెరీ వెల్, ఇక్కడ రాలేనప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. యా యా యా, ఆబ్వియస్లీ. సో బుర్రకథ కూడా యాక్చువల్లీ ఇట్స్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్, బట్ ఇట్ ఇన్ లిటిల్ వీ వెంట్ ఇన్ టు ఏ కమర్షియల్ వే. సో దట్స్ వేర్ ది డిఫరెన్స్ కేమ్, అక్కడ వచ్చింది. సో కొంచెం కమర్షియల్కి వెళ్ళడం వల్ల మేబీ జనాలకి చాలామంది చూసిన వాళ్ళంతా కూడా పాయింట్ చాలా చాలా బాగుంది, కొత్తగా ఉంది అని చెప్పారు. సో ఐ థింక్ ఇంకా మీట్ ఇప్పుడు చేసే సినిమాలన్నీ కూడా మేబీ ఆ జాగ్రత్తలు తీసుకుంటా. అంటే ఒక సినిమా ఇట్లా ఫెయిల్యూర్ అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా నెగిటివ్ టాక్ వచ్చినప్పుడు కానీ ఆ డిసప్పాయింట్మెంట్ నుంచి బయటకు రావడానికి ఎలా ట్రై చేస్తారు అసలు? అసలు పట్టించుకోరా అవేవి? ఎలా ఉంటారు అసలు అంత చిల్లాట? ఉంటుందండి, డిసప్పాయింట్మెంట్ తప్పకుండా ఉంటుంది. బేసిక్లీ నేనైతే గోవా వెళ్ళిపోతాను. సో గోవాకి వెళ్ళి ఒక 2-3 డేస్ డీటాక్స్ లాగా చేసుకుని మంచిగా అగైన్ రిలాక్స్ అయ్యి వస్తారా? సో కంబ్యాక్ చేసేసుకుంటే అగైన్ బ్యాక్ టు వర్క్ అంతే. సో బట్ వన్ థింగ్ ఇస్ ష్యూర్ దట్ మనం చేస్తున్నాం, బట్ ఇది 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 ష్యూర్ షాట్, ఇది సక్సెస్ ఫార్ములా అని చెప్పలేమండి. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఇక్కడ యాక్చువల్లీ ఒక 100 సినిమాలు వస్తే 5 6 ఆడతాయి సంవత్సరానికి. సో ఇట్స్ ఇక్కడ సక్సెస్ రేషియో చాలా తక్కువ.